సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శ్రీ అయోధ్య రాములవారి అక్షింతలు భక్తి శ్రద్ధలతో రామనామ కీర్తనలతో ఇంటింటికి వితరణ కార్యక్రమం చేయడం. ఈ సందర్భంగా రామాలయ కమిటీ వారు మాట్లాడుతూ, హిందువుల 500 ఏళ్ల చిరకాల కోరిక అయోధ్య శ్రీ రాములవారి రామాలయం పూర్తయిన సందర్భంగా 22 జనవరి నాడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగును. కావున ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని, పండుగ వలె జరపాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కిష్టారెడ్డి, రాజు గౌడ్, శ్రీను, సురేష్, అశోక్, స్వామి, మధు, రవి, అనిల్ గౌడ్, మహేష్, యాదగిరి తదితరులు రామ్ భక్తులు పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. హిందువుల చిరకాల కోరిక, 500 ఏళ్ళ నాటి చిరకాల కోరిక అయోధ్య శ్రీ రాములవారి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22 తారీఖున జరుగుతుంది కాబట్టి శ్రీ అయోధ్య రామ మందిరికి ప్రతి ఒక్కరూ చేరుకోలేరు కాబట్టి శ్రీ అయోధ్య రామవారి ట్రస్ట్ వారు ప్రతి ఇంటికి అయోధ్య రాములవారి అక్షింతలు మరియు నమూన ఫోటో వెళ్ళాలనే ఏకైక లక్ష్యంతో దేశవ్యాప్తంగా అక్షింతలను నమూన ఫోటోలను పంపించడం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ మండలం జాలయ గ్రామంలో ప్రతి ఇంటికి శ్రీ అయోధ్య రాములవారి అక్షంతలు నమూనా ఫోటోను ఈరోజు ఇంటింటికి పంపించడం జరుగుతుంది. శ్రీ అయోధ్య రాములవారి అక్షింతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనం శ్రీ అయోధ్య రాములవారిని దర్శించడమే భాగ్యంగా కలుగుతుంది కాబట్టి భక్తులందరూ శ్రీ అయోధ్య రాములవారి అక్షింతలను భక్తి శ్రద్ధలతో మన ఇంట్లో దేవాలయంలో ఉంచుకొని ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు దీవించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్.